అంటే అది కూడా ఒక వేరే ప్రజెంటేషన్ ఇస్తాం మీకు కావాలంటే. ఎన్డీఎస్ఏ ఏమి చెప్పింది, ఏమేమి జరిగింది. మొన్న నేను స్వయంగా సెక్రటరీ గారు, ఈఎన్సీ అందరితో ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో మేము ఇదే రివ్యూ చేసినాం. ఇప్పుడు ఇది చెప్పిన మీరు ఇది చేసినాము. ఇప్పుడు ముందుకు పోవడానికి ఎట్లంటే వాళ్ళు మాత్రం బ్యారేజెస్ గేట్స్ తెరిచిపెట్టాలి, నీళ్లు కిందికి వదిలేసేయాలని స్పష్టమైన రిటర్న్ రికమెండేషన్ ఇచ్చారు. మేడిగడ్డ కుంగడం మీద ఇంకా అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు ఏం చేయడమైనా సిద్ధహస్తులే, ఏదైనా చేయగలుగుతారు అని చెప్పేసి కామెంట్ చేశారు. ఇప్పుడు మేము చూసి వెళ్ళాము కాబట్టి భవిష్యత్తులో ఏం జరిగినా దానికి మీదే బాధ్యత అని కూడా ఇప్పుడే కామెంట్ చేశారు కేటీఆర్ గారు. ఏం జవాబు చెప్పాలి అంటే వేల కోట్ల దుబ్బి అసలు మీ టైంలో కట్టి మీ టైంలో కుంగిపోయి కాంగ్రెస్ చేసినట అసలు ఇంతకన్నా సిగ్గుచేటు ఏమన్నా ఒక బాధ్యత ఉన్న ప్రజాపతి మాట్లాడచ్చు? అసలు షేమ్ఫుల్. వీళ్ళు మాట్లాడితే అసలు దాని గురించి మీరే ఖండించాలి. అసలు మేము అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడో హుజూర్నగర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి కొడంగల్ ఉన్నాడు. మీరే రాష్ట్రం నడిపింది 10 ఏళ్ళు. సార్ మేడిగడ్డ సేఫ్ అని ఒక విడుదల చేసిండు కేటీఆర్. మేడిగడ్డ సేఫ్ గా ఉంది అని ఒక వీడియోని విడుదల చేసిండు. ఇవన్నీ ఈ సిల్లీ చేస్తలకి ఏమని చెప్పాలి? ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో రకరకాల పెడుతున్నారు. నేను మీకు చాలా స్పష్టంగా చెప్పినా, ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిటర్న్ రికమెండేషన్ కూడా మీకు విడుదల చేస్తాం మేము మంత్రి గారు. సరే ఇంకోటి మంత్రి గారు, ఎన్డీఎస్ఏ టీం ఇచ్చినటువంటి సూచనలు గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ చేయట్లేదు, దానివల్ల కొన్ని టెస్టులకు ఆలస్యం అవుతుంది అన్నటువంటి అంశం కొంత తెలుస్తూ ఉంది. మొన్న రీసెంట్ గా మీరు ఢిల్లీలో అటెండ్ అయ్యారు కదా ఎన్డీఎస్ఏ టీం దగ్గర, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీరు మీద ఎన్డీఎస్ఏ టీం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందులో ఎంతవరకు నిజం అంటారు? అందులో ఏమీ నిజం లేదు, పూర్తిగా అబద్ధం. మేము పూర్తిగా మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ రికమెండేషన్ వరకు ముందుకు పోతున్నాం. మంత్రి గారు, ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రణాళిక ఏంటి సార్? అది 20 TMC ల సామర్థ్యం గలది ఎల్లంపల్లి ప్రాజెక్టు. అక్కడ నుంచి మీరు కొండపోచమ్మ అనంతగిరి మల్లన్న సగరం తీసుకుపోతున్నారు, ఆ సామర్థ్యం సరిపోతుందా? ఎన్ని పంపులు ఆన్ చేయబోతున్నారు? ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటాము, అన్ని పంపులు ఆన్ చేసి ఉపయోగిస్తాము. ఇప్పుడు వరద, ఈసారి గోదావరి వరద కొద్దిగా ముందే వచ్చింది. తప్పనిసరిగా మాకున్న ఇండికేషన్స్ మేరకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి సఫిషియెంట్ వాటర్ ఉన్నది. తప్పనిసరిగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా హైదరాబాద్కి నీళ్లు వచ్చే ఒక్క విషయం ఒక స్టోరేజ్ గా పెట్టుకుని తదిమాని నీళ్ళు వాడుకుంటాం. మంత్రి గారు ముఖ్యంగా ఏమైందంటే ఇప్పుడు కేటీఆర్ ఒక మాట అన్నారు, రాజకీయం రాజకీయాలు చేయకండి అని చెప్పి అంటున్నారు. విషయం జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ అర్థం వాళ్ళ మీరు క్వశ్చన్ ఇప్పుడు గౌరవ మంత్రి గారు పేర్కొన్నట్టు అంటే వాస్తవంగా మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోయింది. ఏదైతుందో మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోయిందే టిఆర్ఎస్ ప్రభుత్వ హయం. దాని కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందంటే ఇంతకంటే ఆశ్చర్యం ఉంటుంది. యువర్ ఇట్ పవర్ కేటీఆర్ వాజ్ మినిస్టర్ ఎట్ దట్ టైం, కేసీఆర్ వాజ్ చీఫ్ మినిస్టర్. కృంగిపోవడానికి ఆయన నైతిక బాధ్యత వహించాలి. ఆయన వల్ల ఏదైతుందో ఆయన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇలా పైకి వెళ్ళి గోదావరి ఫ్లో చూపెట్టి బ్యారేజ్ బాగుందంటే ఇట్లనే కుంగిపోయింది. కింద కుంగిపోయింది, కృంగిపోయింది. ఎక్కడ కుంగిపోయింది? కింద కుంగిపోయింది. గోదావరి ఫ్లో ఫుల్ లెవెల్ పోతున్నది. గోదావరి ఫుల్ లెవెల్ పోతుంటే ఏం కనబడుతుంది వాళ్ళకు? ఆశ్చర్యం. ఇదే వీళ్ళ బుద్ధి ఉన్నట్టయితే అదే మేలో జూన్లో విజిట్ చేసి అప్పుడు గమనిస్తే బాగుంటుండే కదా. అప్పుడు మే జూన్లో విజిట్ చేయకుండా ఏదైతుంది? ఇప్పుడు గోదావరి ఫుల్ లెవెల్ ఫ్లో అవుతుంటే బ్యారేజ్ ఉన్నది, బ్యారేజ్ ఎట్లా ఉన్నది? ఆశ్చర్యం. వాళ్ళు ఏం మాట్లాడుతూ వాళ్ళకి ఏం చెప్పంటారు? నేను ఇప్పుడు ఎవరైనా ఎన్డీఎస్ఏ ఇస్ ది అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇస్ ది టు ఎనీబడి, టు ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, టు ఎనీ పొలిటికల్ పార్టీ, టు ఎనీ ఇండివిజువల్, ఈవెన్ ఇట్ ఇస్ అథారిటీ టు కేటీఆర్ ఆల్సో. కేటీఆర్ కూడా ఎన్డీఎస్ఏ రికమెండేషన్ మించి మాట్లాడటం కరెక్ట్ కాదు.
దయచేసి ఏదైతే ఇప్పటికే ఏదైతే ఎల్లంపల్లికి వెళ్ళి మన వాటర్ ఎంత అవైలబిలిటీ ఉన్నా కానీ దాన్ని లిఫ్ట్ చేసి ఏ పరిస్థితి లోపల హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కానీ ఇలా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సాగుని అవసరం తీర్చడానికి కొరికి ఏది ఉందో తప్పకుండా చర్యలు చేపడుతుందని చెప్పి రాజేంద్ర మంత్రి గారు పేర్కొన్నట్టు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి దయచేసి చెప్పంటున్నా. మీ విహారయాత్రలు చేసుకోండి చేసుకోండి, మరి మీరు చేసింది ఒక విహారయాత్ర కనబడుతుందని చెప్పంటాను నేను. అది కూడా చేసుకున్నది కనబడుతుంది, కాళేశ్వరం పోతుంది పోతుంది తెలుస్తలేదు కానీ విహారయాత్రలకు మాత్రం కనబడుతుంది అని చెప్పంటుంది. జగన్ రెడ్డి గారు ఇప్పుడు కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు పంపింగ్ చేసి అన్నారం సుందిళ్లకు పంపి సుందిళ్ల నుంచి మళ్ళొకసారి ఎల్లంపల్లి కూడా ఎత్తి పోస్తే ప్రమాదం ఉంటుందా అండి? అసలు ఎన్డీఎస్సీ రికమెండేషన్ భిన్నంగా ఎట్లా పోతారు సార్? ఎన్డీఎస్సీ అనేది క్లియర్ చెప్పింది నాట్ టు అలో వాటర్ టు స్టోర్ అని చెప్పని, నాట్ టు అలో వాటర్ స్టోర్ అని చెప్పి చెప్పిన తర్వాత కన్నపల్లికి వెళ్ళి ఎట్లా వాటర్ లిఫ్ట్ చేయగలుగుతారు? కనీసం మెదట్లో ఆలోచన ఉన్నది మాట్లాడాలి, మెదట్లో ఆలోచన లేకుంటే ఓడి ఏదంటే మాట్లాడతా అని చెప్పండి, ఓడి చెప్తారని చెప్పంటే నేను రాజకీయాలు చేయడానికి కూడా హద్దు ఉంటుంది, రాజకీయాలు చేయడానికి కొరకు కూడా. సార్ మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటున్నారు కానీ కేటీఆర్ కాసేపు మాట్లాడుతూ ఎన్డీఏ రిపోర్ట్ అది ఎన్డీఎస్ఏ కాదు అంటున్నారు. అది ఎన్డీఏ రిపోర్ట్ ఎన్డీఎస్ రిపోర్ట్ వ్యాట్ గోబై ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఎన్డీఏ మీ మిత్రపక్షం, ఎన్డీఏ ఎవరే మీ మిత్రపక్షం. నిన్నటిదాకా అలాయ్ బలాయ్ చేసుకున్నారు, మీరు అలాయ్ బలాయ్ చేసుకున్నారు. మంచిదే కదా, మంచిదే కదా, ఇట్స్ వెల్కమ్ మెజర్. వాళ్ళు ఏదైతే కాళేశ్వర ప్రాజెక్ట్ నిలబెట్టాలని ఒక భావన తలపుతో ఏదైతుందో దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని ఒక ఆలోచనతో ఏదైతుందో ఎన్డీఎస్ఏకి రిపోర్ట్ ఇచ్చింది మంచిదే కదా, దాన్ని వెల్కమ్ చేయి. ఎన్డీఎస్ఏ అడ్వాన్స్ రిపోర్ట్ ఇచ్చింది వెల్కమ్ చేయి అని చెప్పంటున్నా. మంత్రి గారు రాష్ట్ర సూచన ఇచ్చింది. మంత్రి గారు ఇప్పుడు మనకు ఎల్లంపల్లి నుంచి రోజు అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని టీఎంసీలు ఎత్తివేయచ్చు? ఇవన్నీ ఎన్ని టీఎంసీలు? వి విల్ లిఫ్ట్ మాక్సిమం పాసిబుల్ వాటర్. ఓకే, అదర్ దాన్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ పెట్టుకొని అదర్వైజ్ వి విల్ యూస్ ఎల్లంపల్లి అండ్ ద పంప్స్ దేర్ ఇన్ టు ద ఫుల్ కెపాసిటీ. మెసేజ్ ఏం లేదు, మిమ్మల్ని దోచుకుంది వాళ్ళే. ఒక నాసిరకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయినాక సిగ్గుపడే బదులు క్షమాపణ చెప్పే బదులు ఇంకెవరినో బోధన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీరు కూడా ఆలోచన చేయాలి, ఇప్పుడు విలేకరులు అందరూ కూడా, ఇప్పుడు మేమందరం కూడా 10 ఏళ్ళు అపోజిషన్లోనే ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడము చూడలేదు మమ్మల్ని. ఇప్పుడన్నా మేము టోటలీ వాళ్ళు పోతే టోటలీ ఫ్రీ వైర్ పెట్టాం. మీరు ఒక డిఫరెన్స్ అర్థం చేసుకోండి, మా పారదర్శకత మా ట్రాన్స్పరెన్సీ మీద. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పోతారంటే సిఎల్పి లీడర్ అండ్ అపోజిషన్ ఎమ్మెల్యే సెలవు చేయలేదు, పోలీసులు పెట్టి ఆపిండ్రు. మేము ఏ విధంగా వివరిస్తున్నాం, మీరు ఎటు పోతే అటు తిరగండి, మళ్ళీ దాచిపెట్టేది ఏం లేదు. మీలాగా బాలు నోటీస్ దే డిడ్ నాట్ అలో ఈవెన్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎనీవే టు విజిట్ కాళేశ్వరం ప్రాజెక్ట్స్. మేము మీరు ఎవరైనా సందర్శించుకోండి, ఏమైనా వివరణ చెప్తున్నాం మేము. అది మా పారదర్శక, మా కమిట్మెంట్, మా సిన్సియారిటీ. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0 సీట్లు వచ్చిన తర్వాత బుద్ధి రాలేదు ఇంకా ఏంటిది? కరీంనగర్ వచ్చింది రిజల్ట్ వాళ్ళకి, పెద్దపల్లి వచ్చింది, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్న ఏ ఒక్క దాంట్లో మీకు డిపాజిట్ వచ్చిందా? 3వ స్థానం వచ్చింది. ఇప్పుడు మీరు కూడా 50,000 చిల్లరగా వీధిలో మాట్లాడే పాలిటిక్స్ మాట్లాడితే దానికి స్పందించే అవసరం లేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి, కాంగ్రెస్ వచ్చాక వర్షాలు పడడం లేదంటారు సార్? మరి అక్కడ ఈయన కూడా గోదావరి చూపించిన నీళ్ళు ఎక్కడికి? ఉత్తమ్ గారు, ఉత్తమ్ గారు, మినిస్టర్ గారు, yes of course we will. అరే హౌ అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్ ఆన్, వెయిట్ ఫర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్. ఓకే బాలు. మినిస్టర్ గారు, ఐ హ్యావ్ 3 క్వశ్చన్స్ ప్లీజ్. 1, దిస్ రెఫర్స్ టు అ కామెంట్ మేడ్ బై మిస్టర్ కేటీ రామారావు టుడే. హీ సెడ్ దట్ డ్యూరింగ్ హిస్ విజిట్ హీ సెడ్ ద ఇంజనీయర్స్ హీ స్పోక్ విత్ దేర్ అట్ ద బరాజెస్ ఆర్ ద సైట్స్ హీ విజిటెడ్, హీ సెడ్ గ్రౌటింగ్ ఇస్ అ వెరీ కామన్ థింగ్
and they have done it before at these barrages. My question is, as far as the NDA says, as per my understanding, there was never any kind of an O&M that took place at these barrages because they were always in a full condition. Can any of the department engineers with you or you please tell us how many times grouting was done before, you know, these kind of what maintenance works were done? And well, what I'm telling you, now, see, the only answer I can give you is there has been gaps or weaknesses or deficiencies in the O&M. That is very clear. మీకు చెప్పాలి, ఇనాగ్రేషన్ అయిన మరుసటి నెల నుంచి ది ప్రాజెక్ట్ హెస్ బిన్ షోయింగ్ సైన్స్ ఆఫ్ వీక్నెస్. కానీ వాళ్ళ అహంకారము, వాళ్ళ ఒక పోకడ ఎట్లుందంటే అసలు ఎవరు దానికి గమనించే పరిస్థితులు లేకుంటుంది. బట్ నౌ మెనీ ఇన్సిడెంట్స్ హావ్ కమ్ టు లైట్ ఆఫ్ బబ్లింగ్, ఆఫ్ పైపింగ్, ఆఫ్ పూర్ మెయింటెనెన్స్ రైట్ టు దోస్ ఫోర్ ఇయర్స్. మై క్వశ్చన్ ఇస్, హ్యాస్ ద డిపార్ట్మెంట్, the engineers there or whoever it is, have they, what works did they do when those things were noticed? That is what I'm just saying that there were deficiencies, the repairs were not done due to negligence of the earlier government, which we are taking up now. Sir, my next and question. See, another main thing, technically we note cheskondi prapanchamlo ye barrage lo kuda meem cheskondi ye barrage lo kuda 2-3 మాక్సిమం 4 టీఎంసీ లేకుండా ఇక్కడ స్టోరేజ్ జరగదు. ఓన్లీ డ్యామ్స్ ఆర్ యూస్ టు స్టోర్ వాటర్. ఈయన బ్యారేజ్లు కట్టి 16 టీఎంసీలు పెట్టి గోదావరి కలకాలను పెట్టి ఫోటోలు పెట్టుకొని రకరకాలు చేసుకున్నాడు. ఆయన ఇష్టం చేసుకున్నాడు, కూలిపోయింది. ఇప్పుడు కూలిపోయినందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేస్తున్న చేస్తున్నట్టు ఆయన. మై సెకండ్ క్వశ్చన్, మై లాస్ట్, ఈజ్ పంపింగ్ పాసిబుల్ వెన్ వాటర్ ఈస్ ఇన్ అ ఫ్లోయింగ్ స్టేజ్, ఆర్ ఇస్ పంపింగ్ పాసిబుల్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ స్టాటిక్? ఓకే, 1 minute. సీ పార్ జస్ట్ రిప్లై. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ పెట్టి ఈ నుంచి పంపింగ్ చేసుకోవచ్చు అంటారు వాళ్ళు. దానికి ఏం చెప్తున్నారు మీకు? మీరు అర్థం చేసుకోవాలి. యునో దిస్ పాయింట్ పదే పదే అబద్ధాలు మాట్లాడుతూ ఇది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో తప్పుడు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వాట్ యూఆర్ సేయింగ్, ఎన్డీఎస్ఏ హాజ్ సెడ్ టు కీప్ ద గేట్స్ ఓపెన్ and to allow free flow of the Godavari River. Because they are saying, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్యారేజ్ సేఫ్ అని మేము చెప్పలేము, మాకైతే అనుమానాలు ఉన్నాయి అని చెప్పినవాడు స్పష్టంగా లిఖిత పూర్వక. ఇందులో అనుమానం లేదు కదా, దిస్ దట్ ఎన్డిఎస్ రిపోర్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. సార్, ఇప్పుడు కంప్లీట్. ఇప్పుడు పొద్దులగారు పోయి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు పంపు చేయమంటారు. ఏడికి పంపు చేయాలి? అన్నారం బ్యారేజ్కి. కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండాలి. అన్నారం బ్యారేజ్ పంపు చేసి ఏం చేయాలి? అన్నారం బ్యారేజ్ గేట్స్ ఎత్తి పెట్టమని చెప్పి ఎత్తి పెట్టే ఉన్నాం. ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు మీకు కూడా మళ్ళీసారి చెప్తున్న విషయం, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పంపు చేసి అన్నారంలో స్టోర్ చేసుకోవాలి, అన్నారంలో పంపు చేసి సుందిలలో స్టోర్ చేసుకోవాలి, సుందిల్లో పంపు చేసి ఎల్లపల్లి ప్రాజెక్ట్కి చేయాలి. ఇవాళ పొద్దున వాళ్ళు పోయిన సైడ్ కన్నెపల్లి పంప్ హౌస్ వాళ్ళ నిర్మాణం ఎంత గొప్ప ఉండే అంటే గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ పంపులో కొట్టుకుపోయింది వరదల. అయితే పంపు చేసేది ఎక్కడికి? పంపు చేసేది అన్నారం బ్యారేజ్కి. అన్నారం బ్యారేజ్ గేట్స్ ఆర్ లిఫ్టెడ్, యు కాంట్ స్టోర్. అంటే ఒక ఫూలిష్ స్టాక్ పదే పదే అదే అబద్ధం మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అని అనుకుని ఈ ఫూలిష్ స్టాకు. కేటీ రామారావు గారి పేరు మాత్రం జోసెఫ్ గోబెల్స్ అనుకుంటే బెటర్ అది. సార్, ఇంకోటి సార్, ఓకే, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడానికి ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదిక కోరింది. ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక 2 టెస్టులు వస్తాయి. టెస్టులు వస్తే రిపోర్ట్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని వాళ్ళు అంటారు. ఏమైనా టెస్టులు పెండింగ్ ఉన్నాయా? ఏంటంటే టెస్టులు ఎప్పటి వరకు సబ్మిట్ చేశారు? ఎన్డీఎస్ఏతో 3-4 రోజుల క్రితం నేను తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి, ఈఎంసీలు అందరం కూడా అన్ని ఇష్యూస్ రివ్యూ చేశాము. వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ వాట్ ఎవర్ టెస్టింగ్ అండ్ వాట్ ఎవర్ రిపేర్స్ దే రికమెండెడ్.
ఏమైనా రికమెండ్ చేశారా సార్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కి ఆల్టర్నేటివ్ గా? వాళ్ళు ఇప్పుడు నౌ ఐ కెనాట్ కవర్ టెస్ట్ బై టెస్ట్, నేను వాళ్ళు చెప్పిన